फ्रेंड्स वेलकम टू बिल्लास किचन इट्स सुंदरी सदन फ्रेंड्स मीरंदर एला उन्नारु नेनैते चाला बागुन्नानु मीरु कूडा बागुन्नारनि अनुकुंटुन्नानु मनंदरं बागुंडालनि आ जीजस् नेनु प्रे चेस्तुन्नानु फ्रेंड्स मीरंदरू ना वंटलु चाला बागुंटायनि नाकु कामेंट पेडुतुन्नारु नन्नु एंकरेज चेस्तुन्नारु मी अंदरिकी चाला 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 थैंक्स फ्रेंड्स ఈ రోజు నేను మీకోసం ఒక స్నాక్ ఐటెం తయారు చేస్తున్నాను. అదేమిటంటే పనస గింజల పకోడీ. పనస గింజల పకోడీ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం రండి. పనస గింజల పకోడీ తయారు చేసుకుందాము. పనస గింజల పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాము. అది ఇక్కడ చూడండి, నేను ముందుగా ఇక్కడ పనస గింజల్ని చక్కగా ఉడికించుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచానమాట. మనం పనస గింజలు ఎలా చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేశాను, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక కప్పు శనగపిండి. పనస గింజలు ముందుగా వేసేసుకుందాం, తర్వాత ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు కూడా ఈ బౌల్లో వేసేద్దాం. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేద్దాం. ఇవన్నీ వేసిన తర్వాత ఒక కప్పు శనగపిండి వేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకుందాం. ఒక స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత ఒక స్పూన్ కారం వేసి ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకుందాం. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం కలుపుకుందాం. ఒకసారి వాటర్ వేయొద్దు, ఇది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చక్కగా ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను, ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. మనం ఈ పక్కదేటి పకోడీలు వేసేసుకుందాం. బాగుంటుంది టేస్టీగా, డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. ఈవేళ మాకు సెలవు కదా, సో రవి గారి కోసం ఇవి ప్రిపేర్ చేస్తున్నాను స్నాక్స్ కింద. చక్కెర ఫ్రై అయిపోయిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. తీసేసుకొని ఇంకొక వాయి వేసుకుందాం. రెండో వాయి వేసుకుంటున్నాం. మేము సెలవులకి ఈ 4 డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా, శివరాత్రి హాలిడేస్ అవి, హైదరాబాద్ వచ్చాము మా అత్తయ్య గారి ఇంటికి. సో ఇక్కడ రవి గారికి ఈ పనస గింజల పకోడీ అంటే చాలా ఇష్టం. సో ఆయన కోసం బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ తయారు చేస్తానన్నమాట. ఈవినింగ్ స్నాక్ ఇన్నాళ్ళకి మాకు ఫ్రీ టైం దొరికింది. ఎక్కడే ఉన్నారు రవి గారు, ఎప్పుడైతాయని చూస్తున్నాడు. ఉండండి రవి గారు, కంగారు పడకండి, ఇస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టం ఆయనకి ఈ స్నాక్ అంటే. ఇలా వేసుకొని వీటిని కూడా వేగనిద్దాం. ఇలా చక్కగా ఫ్రై అయిపోయాక మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. కరకల్లాడే పనస గింజల పకోడీ రెడీ. ఫ్రెండ్స్ చూడండి పకోడీలు ఎంత బాగున్నాయో. ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనం జీడిపప్పుతో పకోడీలు తయారు చేసుకుంటాం కదా, ఆ పకోడీలు ఎంత టేస్టీగా ఉంటాయో ఈ పనస గింజ పకోడీలు కూడా అంతే టేస్టీగా ఉంటాయి. చాలా డిఫరెంట్ స్నాక్ అన్నమాట. ఇవి రవి గారికి చాలా ఇష్టం. సో మేము ఈరోజు స్నాక్గా ఈ ఐటెం తయారు చేసుకున్నా చక్కగా చిల్లీ సాస్, టమాటా కెచప్ వేసుకుని వేడి వేడిగా వీటిని తినేస్తాము. ఇవి చల్లారిపోతాయి, ఇవి చల్లారిపోకుండా మేము తినేయాలి కాబట్టి. సో మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ పెట్టండి, ఆ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.